చాలా వెనకబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ స్థాయి నుంచి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థానానికి వచ్చిందంటే ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ చాలా హోంవర్క్ చేసుకొని ఎక్సైజ్ చేసుకుని దీన్ని ఎందుకు ఈ రకంగా అయిందన్నది పార్టీలో చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. ఏదైనప్పటికీ సగం సంతోషంగా ఉంది. కేసీఆర్ సగం ఒడిసింది. దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. ఏదైనా మనస్ఫూర్తిగా మిత్రుడు రేవంత్ రెడ్డికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఆయన కూడా చాలా కింది స్థాయి నుంచి జెడ్పీటీసీ నుంచి మొదలైన ఆయన జీవితం గెలుపు ఓటమి అన్నీ చూసి ఇవాళ ముఖ్యమంత్రి అయిపోయినట్టున్నాడు తెలియదు. ఇంకా సరే ఫార్మాలిటీ అనుకుంటాను నేనైతే ముఖ్యమంత్రిగా త్వరగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఒక్కటి మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మార్పు అయితే వస్తుంది. కుందాతనమైన భాష రాజకీయాలలో వాపస్ వస్తుంది. కార్ల మీద మనుషుల మీద నాయకుల ఇంటి లోపల చొరబడి దాడులు చేయటము ఇటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో ఉంటుందని నేను అనుకో. ఏమున్నా పొలిటికల్ పాలసీ వైజ్ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ సహజం, ఇవి ఉండాలి కూడా. ఈ దాడుల సంస్కృతి దీంతో ఫుల్ స్టాప్ అవుతుందని నేను భావిస్తా ఉన్నా. భాష కూడా తెలంగాణ రాజకీయాల్లో భాష కూడా మారబోతా ఉన్నా. సో సగం సంతోషం ఇటువంటి నీచమైన రాజకీయాలకి స్వస్తి పలుకోవచ్చు. తెలంగాణ కుందాగా రాజకీయాలు చేసుకోవచ్చు, అగ్రెసివ్గా చేసుకోవచ్చు, పొలిటికల్గా చేసుకోవచ్చు. మరొకటి ఈ భారతీయ జనతా పార్టీ కేవలం 8 స్థానాలకు పరిమితం అవ్వడం, డిపాజిట్లు రేవంత్ ప్రెసిడెంట్ అయినాక కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాని ఎన్నికలు చాలా ఉన్నాయి. అవి కూడా తట్టుకొని వచ్చాడు ఆయన. యూ హ్యావ్ టు కంగ్రాచులేట్ హిమ్, అప్రిషియేట్ హిమ్. అలా కాంగ్రెస్ డజంట్ నీడ్ ఎనీ అవుట్ సైడ్ ఎనిమీ అని కూడా అంటారు. అంటే అటువంటి పరిస్థితుల్లో వచ్చి ఈ స్థాయికి తెచ్చిండు, మీకు కంగ్రాచులేట్ హిమ్. కానీ ఎందుకు ఆ స్థాయికి కాంగ్రెస్ పెరిగింది, మనము ఆల్టర్నేట్గా ఉన్న స్థాయి నుంచి మనం ఎందుకు 8 స్థానాలకు పడిపోయాం అన్నది ప్రక్షాళన అవసరము. దానికి ఏమంటారు మన చర్చ చాలా అవసరం బీజేపీ. రెండోది భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అన్నది కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సఫలమైంది. కాదు అనడంలో బీజేపీ అసఫలమైంది. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు ఏమి నమ్మినో దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇన్ డెమోక్రసీ. లిక్కర్ స్కామ్ దెబ్బతీసి ఉంటుంది మేజర్గా, వేరే కారణాలు కూడా ఉంటుంది. సో ఇవన్నిటి కూడా ఒక చర్చ జరిగి ఇంటర్నల్గా ఇంకొకసారి ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద. బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని మాత్రం నేనైతే అనుకోలేదు. బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది. రానున్న రోజుల్లో తెలంగాణ ఈ దేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు మాదిరిగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ రాష్ట్రంగానే మిగిలిపోతుంది. రాష్ట్రంలో వాళ్ళ ప్రభుత్వం వచ్చింది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.